హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మండే రోజు బ్లాగ్ అండి ఎర్లీ మార్నింగే ఇంకా పిల్లలు వచ్చేసి లేచి అలా కూర్చున్నారు అన్నట్టు నిద్ర సరిపోక అలా కూర్చున్నారు ఇంకా అన్నయ్య వచ్చేసి మార్నింగ్ లేవగానే దోమలు కరుస్తున్నాయనేసి కొడతా ఉన్నాడు చూసారా ఇంకా తెల్లవారలేదు కాకపోతే ఇంకా ఇంట్లో అంతా చీకటిగా ఉంది డోర్లు ఏమి తీయలేదు కదా అందుకే చీకటిగా అనిపిస్తుంది అండి ఇంకా ఇక్కడ కూడా ఏమైనా ఉన్నాయేమో అనేసి అన్నయ్య దోమలు కొడతా ఉన్నాడు బ్యాట్తోని ఎందుకంటే చిన్నోనికి బాగా కుడుతున్నాయండి దోమలు చిన్నలునికి వానికి ప్రత్యేకించి మరీ కుడుతున్నాయండి చెంపలకి చెవు దగ్గర చేతులకి అందుకోసం అలా కొట్టాల్సి వచ్చింది ఇంకా బ్యాట్తోని దోమలు అన్నిటినీ కూడా అక్కడ ఎక్కువగా ఉన్నాయి దోమలు అనేసి బెడ్రూమ్లోకి తీసుకొచ్చి పడుకోబెట్టాడండి మా అన్నయ్య మా చిన్నల్లుడిని చూసారా వీడు చాలా ఎర్లీగా లేస్తున్నాడు అందుకోసం ఇంకా వదినకు నిద్ర సరిపోవట్లేదు అనేసి ఇక్కడ తీసుకొచ్చి వేశాడు ఇంకా మా వారేమో ఆడిపిస్తూ ఉన్నాడు వానికి ఫ్యాన్ మాత్రం ఫుల్ ఫ్రెండ్ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఫ్యాను స్లోగా తిరుగుతూ ఉంటే దాన్ని చూసుకుంటూ నవ్వుకుంటూ కేరింతలు కొట్టుకుంటూ ఆడుతూ ఉన్నాడు ఇంకా చాలామంది క్యూట్గా అయ్యాడక్క మీ చిన్నల్లుడు అనేసి చెప్పారు అవును అండి చాలా థ్యాంక్ యూ అందరికీ కూడా ఇంకా చిన్నపిల్లలు కదా ఇప్పుడిప్పుడే ఇంకా బొద్దుగా అవుతా ఉంటారు అందుకోసం వీనికి నేను దాదాపు చాలాసార్లు దిష్టి తింపేస్తున్నానండి ఇక్కడికి వచ్చిన నుంచి అయితే ఇంకా చిన్నపిల్లలకు అట్టిగానే దిష్టి తలుగుతుంది అంటారు కదా చూసారా వాని సంతోషం ఎలా ఉందో ఇంకా మా వారేమో వానితోనే ఆడుకుంటా ఉన్నారు మా వారికి చాలా ఇష్టం అండి చిన్నపిల్లలంటే ఇంకా ముఖ్యంగా ఆడపిల్లలు అంటే కూడా చాలా ఇష్టం కానీ ఇంకా ఇట్లాంటి చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు మంచిగా ఆడిపిస్తారు అస్సలు చిరాకు పడారన్నట్టు చిన్నపిల్లల్ని ఆడిపించడంలో వాళ్ళని గంటలు తరపడి ఎత్తుకోమన్నా కూడా ఎత్తుకుంటారు అన్నట్టు మా ఇద్దరు చిన్నగా ఉన్నప్పుడు మా వారే ఎక్కువగా ఎత్తుకునేవారు నాకంటే కూడా ఇంకా వీడిని కూడా అట్లానే ఆడిపిస్తూ ఉన్నాడు వాడేమో నవ్వుతూ ఉన్నాడు ఇట్లా చెంపనంటా ఉంటే చూసారా మా నుంచి స్మైల్ కూడా చాలా బాగుంది కదా ఇంకా మంచిగా ఆడుకుంటున్నాడు వాడు వానికి ఆకలి అయితే లేకుంటే ఏమైనా నొప్పి వస్తేనే ఏడుస్తాడండి లేకుంటే బుద్ధిమంతుడు మా చిన్నల్లుడు మాత్రం చూసారా మార్నింగే లేస్తాడు కానీ ఇంకా మేము కూడా మార్నింగే లేస్తాం కదటి మా వారు తొందరగా లేచారు వాని కోసం ఈరోజు ఇంకా నేను వచ్చేసి ముందు రోజు తోమిన బౌళ్ళు అన్నీ కూడా ఎక్కడెక్కడ సర్దుకుంటున్నానండి ఇంకా ఇంట్లో అందరం ఉన్నాం కాబట్టి బోల్ ఎక్కువగా పడుతున్నాయి అందుకే వద్దనే నేను ఇద్దరం కలిసి బోల్ తోమాము ముందు రోజు ఇంకా నేను తోముతా ఉంటే వద్దని కడిగింది అట్లా చేసాము తర్వాత ఇంకా బోర్లు బాగా అయిపోయాయి అనేసి తొందర తొందరగా సర్దుతున్నాను మళ్ళీ ఇంకా ముందు రోజు బోర్లు కొన్ని ఉన్నాయన్నట్టు నైట్ డిన్నర్ చేసినవి మళ్ళీ ఇప్పుడు టిఫిన్ చేసేటివి కూడా పడతాయి కదా అందుకోసం ఇంకా ఎక్కడెక్కడ వెంట వెంటనే సర్దుతా ఉన్నాను నాకు ఇది రొటీన్గా ఉండే పని అండి ఇంకా ఎవరు లేకపోయినా కూడా బోర్లు బాగానే ఉంటాయి నాకు మా పిల్లల బాక్సులు కానివ్వండి ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నా కూడా ఏదో ఒకటి చేసి పెడతాను కదా అందుకోసం తర్వాత టీ పెట్టడానికి నేను పాల ప్యాకెట్లు కూడా తీసుకొచ్చాను పాల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ వెంటనే క్లీన్ చేస్తాను క్లీన్ చేసిన తర్వాతనే ఇంకా వాటిని యూజ్ చేస్తానండి ఒకటి యూజ్ అవుతుంది ఇంకొకటి వచ్చేసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఎందుకంటే ఫ్రిడ్జ్లో అనుకోండి మనకు దాదాపు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయినా కూడా పాలు గడ్డ కడితే అస్సలు ఖరాబ్ కావు అండి అందుకోసం ఎప్పుడైనా ఒకవేళ మర్చిపోయినా కూడా నేను ఫ్రిడ్జ్లో పెడతాను ఇంకా ఇబ్బంది ఉండదు పాలు ఖరాబ్ కావనేసి తర్వాత ఇంకా షాప్ నుంచి వచ్చిన కవర్లన్నీ కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను ఎప్పుడైనా అవసరం పడతాయి కదా అందుకోసం తర్వాత ఇంకా పిల్లలకి క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి వర్షిత్కి స్టార్ట్ అయిందండి సెకండ్ క్లాసు లెవెత్కి ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ అయిపోయింది కొద్దిసేపు బ్రేక్ ఇచ్చారు ఫైవ్ మినిట్స్ అందుకే వాడు ఇంకా అన్నం తింటా అంటే నేను అన్నం వేశాను అన్నట్టు చికెన్ కర్రీ వేసి అదే తింటా ఉన్నాడు నైట్ తినలేదు అన్నట్టు సరిగ్గా అందుకే తొందరగా ఆకలింది ఇంకా తేజ్గాడు వచ్చేసి చూసారా వాణి హోంవర్క్ రాస్తూ ఉన్నాడు వానికి కూడా ఈ రోజు నుంచి క్లాసులు స్టార్ట్ అండి తేజుకు కూడా ఇంకా అన్నయ్య దగ్గరుండి మరి వానితోని మంచిగా రాపిస్తూ ఉన్నాడు వాళ్ళ మేడం చెప్పిన కొద్దీ వాడు చదవడం నేను ఇదే ఫస్ట్ టైం అండి చూడడం ఇక్కడ వాడు స్కూల్ కూడా మంచిగా వెళ్తాడు బుద్ధిమంతుడు తేజు కూడా చాలా ఇంకా నేను చపాతి కాలుస్తూ ఉన్నాను వదిన చపాతి చేసి ఇచ్చిన కొద్దీ ఇంకా ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి చపాతి అలాగే నైట్ ప్రిపేర్ చేసిన గిజర్డ్ కర్రీ కూడా ఉంది అండి అందుకోసం ఇంకా నేను చపాతీలు చేశాను అన్నట్టు ఈరోజు గిజర్డ్ కర్రీలోకి చపాతీలకు చాలా బాగుంటుంది కాంబినేషన్ వచ్చేసి తర్వాత ఇంకా నైట్ ఎవరం సరిగ్గా తినలేదు వేరే కర్రీస్ ఉండడం వల్ల అందుకోసం ఇంకా చపాతీ చేసుకుంటే కడుపు నిండా తినచ్చు అనేసి చపాతీలు చేసుకున్నాము ఇంకా మా వారికి అన్నయ్యకు వేడి వేడి చపాతీలు వేసిచ్చాను తినేటప్పుడే మేము చేసేటప్పుడే ఇంకా వాళ్ళు తిన్న తర్వాత ఇప్పుడు మేము తింటా ఉన్నామండి ఇక్కడ కూర్చొని చాలా రోజులు అయిపోయిందండి గిజర్డ్ కర్రీలోకి ఇట్లా చపాతీలు చేసుకొని ఈ మధ్యలో నాకేంటో పని వల్ల అస్సలు చపాతీలు చేయడమే తీరిక ఉండడం లేదు ఇంకా పని కూడా కరెక్ట్గా నాకు సెట్ అవ్వట్లేదు కానీ ఒక టైమింగ్ పెట్టుకుంటానండి పిల్లలు స్కూల్కి వెళ్తే చాలా ఇబ్బంది అవుతుంది టైమింగ్ సెట్ చేసుకోకపోవడం వల్ల టైమింగ్ ఒకటి రాసుకుందాం అనేసి అనుకుంటున్నాను నేను అసలు ఎట్లా లేవాలి ఎప్పుడు ఏం చేయాలి అనేసి రాసుకుందాం అనేసి డిసైడ్ అయ్యాను ఎందుకంటే నాకు కరెక్ట్ నిద్ర సరిపోవట్లేదు పిల్లలకి స్కూల్కు ఇబ్బంది అవుతుంది నాకు అప్పుడప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సరిగా నిద్ర లేకపోవడం వల్ల నాకు ఇంకా కర్రీలో చపాతి అద్దుకుంటూ తినుకుంటూ ఇటు ఛాయ్లో కూడా తింటా ఉన్నాము వదిన నేను ఛాయ్లో కూడా చాలా బాగుంటుంది ఇంకా వర్షతో వచ్చేసి మెత్తడి పీసులు వెతుక్కుంటా ఉన్నాడు చికెన్లోవి వానికి చాలా ఇష్టం అన్నట్టు చపాతి ఇంకా మెత్తడ్ పీసులు అంటే కూడా లవిత్కి ఆల్రెడీ నేను తినబెట్టాను చికెన్ కర్రీ వేసి మా పిల్లలు ఎక్కువగా గిజర్డ్ కర్రీ తినరు అండి అందుకోసం ఇంకా చికెన్ వేసి తినిపించాను నేను తినేటప్పుడు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు కంపల్సరీ లవిత్ అందుకే మళ్ళీ కొంచెం తినిపించాను ఇంకా వద్నే వాళ్ళు వచ్చేసి టిఫిన్ చేశారు వాళ్ళు వెళ్ళడానికి రెడీ అవుతున్నారండి వద్నే వచ్చేసి ఇంకా అన్ని సర్దుకుంది అన్నయ్య కూడా హెల్ప్ చేశాడు అన్నయ్య లగేజ్ ప్యాకింగ్ అంతా చేశాడు అండి చిన్నోనికి దాకా వదినే పాలిచ్చింది అన్నట్టు పాలిచ్చి కొద్దిసేపు పడుకోబెట్టింది ఇంకా వదినకు కొన్ని అర్జెంట్ వీడియోస్ చేసుకునేవి ఉన్నాయి అందుకోసం తొందరగా వెళ్ళిపోయింది అండి నేను ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తా అంటే కూడా వద్దన్నారు లేట్ అవుతుంది అనేసి ఇంకా మాకు ఇట్లానే ఉంటుంది కంగారు ఎప్పుడైనా వచ్చి హాయిగా ఉందామంటే మళ్ళీ వీడియోస్ ఉంటాయి కదా అందుకోసం ఇంకా ఈ మధ్యలో వీడియోస్ చూసుకోక ఈసారి వదిన టూ డేస్ ఉంది ఈ మధ్యలో ఎక్కువగా వీడియోస్ ఇంకా లేక అన్నట్టు అంటే ఆల్రెడీ చేసి పెట్టి ఇంకా టూ డేస్ ఉంది ఇక్కడ చాలా రోజుల తర్వాత కానీ మా చిన్నారులతో ఎంత టైం స్పెండ్ చేసినా కూడా తక్కువే అనిపిస్తుంది మాకైతే ఇంకా వాడు చిన్నగా ఉన్నాడు కదా అందుకే మాకు ముద్దుగా అనిపిస్తుంది క్యాబ్ కూడా వచ్చేసింది అండి ఇంకా అనేవాళ్ళు బయలుదేరిపోయారు బయలుదేరుతున్నారు ఇంకా మా వారేమో చిన్నోడిని ముద్దుంచుకుంటా ఉన్నాడు మా చిన్నలుని వాడు వెళ్తున్నాడు అనేసి వాడు మంచిగా ఆడుకుంటున్నాడు అండి అందుకే మాకు అస్సలు వాడిని పంపించే బుద్ధి కావట్లేదు తేజుని చిన్న నుండి ఉండమన్నాను ఫస్ట్ ఏమో తేజు ఉంటా అన్నాడు తర్వాత ఉండను అనేసి చెప్పాడు వాడు ఎందుకంటే మేము తేజు చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువగా ఇక్కడ లేడు కదా పూణేలో ఉన్నాడు కాబట్టి మాకు అప్పుడు ఎక్కువగా వీలు కాలేదు అండి అందుకోసం ఇంకా విన్ని విడిచిపెట్టి ఉండాలంటే ఏదోలా అనిపిస్తుంది చిన్న మళ్ళీ మా ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఎవ్వరు లేరు కదా వీని తర్వాత అందుకే ఇంకా వీని పంపించాలంటే ఏదోలా ఉంది అండి నాకైతే అస్సలు మంచిగా అనిపించలేదు వాడు వెళ్తా ఉంటే నాకే బాధ అనిపించింది తేజు కూడా మా పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం అండి ఇంకా అన్నయ్య వెళ్ళేటప్పుడు పిల్లలకి ఎప్పుడు మనీ ఇస్తూ ఉంటాడు ఇంకా వాళ్ళ అల్లుళ్ళు కదా అందుకోసం వానికి అదో తృప్తి ఏదైనా కొనుక్కుంటారు పిల్లలు చిప్స్ ఏదో ఒకటి అనేసి అన్నయ్య వాళ్ళు ఇంకా కారు కొనుక్కుంటే బెటర్గా ఉండనేసి నాకు అనిపించింది ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు ఎప్పుడు పడితే అప్పుడు పోవచ్చు త్వరలోనే తీసుకుంటారేమో కారు అనేవాళ్ళు ఇంకా వాన్ని వదలలేక వదలలేక వదిలి వెళ్తున్నాను నాకైతే ఏదోలా అనిపించింది అంత వారు కాన తర్వాత వాడు చూస్తూ ఉంటే బాధగా అనిపించింది మా వారేమో ముద్దులతో ముంచేస్తూ ఉన్నాడు వాడిని తర్వాత నేను కూడా చాలాసేపు ముద్దించుకున్నానండి అది వీడియోలో చూపించలేదు నేను ఇంకా వెళ్ళిపోయారు ఇదంతా కూడా నేను వీడియో తీస్తేనే మీకు కనిపిస్తుంది కదా అందుకే వీడియో తీసుకుంటూ ఉన్నాను అన్నట్టు వీడియో తీస్తేనన్నా ఇంకా వాడు వెళ్ళడం మర్చిపోతాననేసి వీడియో తీశాను ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా పిల్లలకు కూడా చాలా బోర్ కొట్టింది అండి చూస్తూ ఉన్నారు చూసారా వాళ్ళకు కూడా ఏమీ మన్సన పట్టట్లేదు ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేసి పని చేసుకున్నాను అండి ఈవినింగ్ వచ్చేసి మా వారు లవిత్ని తీసుకొని మళ్ళీ హాస్పిటల్కి వెళ్తున్నారు అండి లవిత్కి మళ్ళీ వారం తర్వాత ఒకసారి రమ్మన్నారు చూపించడానికి అంటే చెకప్ చేయడానికి వానికి బాడీలో ఇన్ఫెక్షన్ వచ్చింది అనేసి చెప్పారు అందుకే కండ్లు రెడ్గా అవుతున్నాయి అనేసి డాక్టర్ చెప్పాడు అండి దానికోసమే డ్రాప్స్ ఇచ్చాడు మళ్ళీ ఇంకా ఈ డ్రాప్స్ ఎన్ని రోజులు కంటిన్యూ చేయాలి అనేది అడగడానికి మా వారు లవిత్ని తీసుకొని మళ్ళీ హాస్పిటల్కి వెళ్తున్నారు అండి చూసారా అందుకే లవిత్ని స్ప్రెడ్స్ పెట్టుకోమన్నాను లవిత్కి ఐస్ పైన ఐస్ లోపల ఇట్లా డస్ట్ పడినా ఏడ్చినా కూడా కళ్ళు రెడ్గా అవుతున్నాయి కళ్ళు నలవడం వల్ల అందుకోసం ఇంకా లవిత్ని ఏడవకుండా చూసుకుంటున్నాము చాలా జాగ్రత్తగా అండి ఇంకా లవిత్ని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత నేను ఫిష్ ఫ్రై చేశానండి ముందు రోజు మా వారు ఫిష్ తీసుకొచ్చారు కదా వదిన వాళ్ళకు ఫ్రై చేస్తానంటే వాళ్ళు వద్దన్నారు అన్నట్టు ఎందుకంటే మొన్ననే తిన్నారట వాళ్ళకు తినబుద్ధి కాలేదు వద్దు అంటే ఇంకా ఈవినింగ్ ఫ్రై చేశాను వర్షిత్ మా వారు తింటా అన్నారు లవ్వితేమో ఫిష్ తినడు అండి ఎంత మంచిగా ఉన్నా చెప్పినా కూడా అస్సలు వినడు వాడు చాలా బాగుంది అపోలో ఫిష్ ఇంకా వర్షిత్కి మా వారికి ఇద్దరికి ఫ్రై చేసి ఇచ్చాను తిన్నారు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా నేను తింటా ఉన్నాను చికెన్ పీస్ తింటే ఎలా ఉందో అలానే ఉంది కాకపోతే చికెన్ పీస్ కంటే టేస్ట్ చాలా బాగుందండి ఇంకా నేను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా ఒకసారి మంచిగా క్లీన్గా సర్దుకున్నాను ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు ఆగమాగం అయిపోయింది పనులన్నీ కూడా అందుకోసం తర్వాత ఇంకా బెడ్షీట్ కూడా మార్చేశానండి నేను కొత్త బెడ్షీట్లు తీసుకుందామంటే మా వారు బెడ్డే మారుస్తామనేసి చెప్తా ఉన్నాడు ఎందుకంటే ఈ బెడ్లు ఖరాబ్ అయిపోయాయి మా పిల్లలు దుంకడం వల్ల అందుకే కొత్త బెడ్ తీసుకోవాలి అనేసి అనుకుంటున్నాము మా వారికి బ్యాక్ పెయిన్ వస్తుంది ఈ బెడ్ పైన పడుకోవడం వల్ల ఇంకా లవిత్కి వచ్చేసి బుధవారం నాడు స్కూల్ ఉంటుంది అనేసి నేను వాని బుక్స్లో ఉన్న హోంవర్క్స్ తర్వాత నోట్బుక్స్లో టెక్స్ట్ బుక్స్లో ఉన్న హోంవర్క్స్ అన్నీ కూడా చేపిస్తూ ఉన్నాను హిందీకు హోంవర్క్ లవితో స్కూల్కి వెళ్ళప్పటిది హోంవర్క్ ఉండిపోయింది ఫ్రెండ్స్ అది చేయించాను తర్వాత వచ్చేసి ఇంకా ఈవినింగ్ నేను మొత్తం బాటిల్స్ తర్వాత కప్స్ ఇవన్నీ క్లీన్ చేశాను అండి చాలా రోజులు అయిపోయింది కప్స్ స్టాండ్ తర్వాత కప్స్ క్లీన్ చేయక అందుకే ఒకసారి అన్నీ మళ్ళీ డీప్ క్లీన్ చేశాను బాటిల్స్ కూడా క్లీన్ చేశాను తర్వాత ఇంకా ముందు రోజు నాన్ వెజ్ చేయడం వల్ల స్టవ్ దగ్గర అంతా పడింది అలాగే ఫిష్ ఫ్రై చేయడం వల్ల కూడా స్టవ్ దగ్గర బాగా డట్టిగా అయిపోయింది అందుకే స్టవ్ అంతా క్లీన్ చేసి ఇట్లా గంధము కుంకుమ బొట్లు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఈరోజు బ్లాగ్ నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ సరికొత్త బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను